రే బావా డబ్బు చేతికి ముట్టగానే నేను డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కు వచ్చేస్తాను నువ్వు ఆ అమ్మాయితో బాంబేకి ఉద్యోగానికి వెళ్తున్నావు అని చెప్పి ఊసుకో ఆళ్ళ మనసులో వచ్చి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతారు మన క్యాష్ మన చేతికి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి అర్థమైందా నేను చూసుకుంటాను కదా నువ్వు బయలుదేరు రాజా రాజా ఏంటి మయ్యి ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు చిచి నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను నీ గొంట్లో బాగలేదు కదా మందులు తీసుకురావడం వెళ్తున్నాను తొందరగా వచ్చేస్తావా వచ్చేస్తాను ఒట్టు వచ్చేస్తాను ఒట్టు డబ్బు 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 రే రా నాయన రా నువ్వు అడిగిన మొత్తం 45 తీసుకొచ్చాం అవి తీసుకుని మా అమ్మ ఎక్కడ ఉందో చూపించు చెప్తా అసలు మీరు ఇంట్లో తెచ్చింది క్యాషా కంకర్రాలా చెక్ చేసుకోవాలా డబ్బు మొత్తం తెచ్చారా లేదా ఒకటి అరా నొక్కారా లెక్కెట్టుకోవాలా చాలా టైం ఉంది ఆగండి మాకంత బుర్ర కలిసింది బాబు తేడా వస్తే మా అమ్మాయి ప్రాణాలు తేడా వస్తుంది కదా ఊటి పదిసార్లు లెక్కెట్ తెచ్చాం వెళ్ళి ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకోండి పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటారు ఇదేంటింటుంది సరే కూర్చో సారీ సార్ అబ్బా పెద్దన్నా కొంచెం నెమ్మది గెలమని చెప్పవా అన్నా ఇక్కడి నుంచి పడితే చచ్చిపోతావేమో నువ్వు చచ్చాకే ఇక్కడికి వచ్చావు ఇక్కడ అన్ని పెద్దదే నువ్వు ఒక్కడివి తప్ప ఏంటది యమధర్మరాజు గారు సభ మొదలు పెడుతున్నారు పద
అది నరక ద్వారం. ఆయన సూర్య భగవానుడు మా యముడు తండ్రి. ప్రచండ మర్తాండ తమో విధ్వంసక సప్తస్వ సమారూఢ అస్మత్ పితృదేవా శ్రీ సూర్యదేవ నమో నమః. నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు విన్ను పూసలు గజగజ వణకవలే. అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త సభను ప్రారంభింపుడు. చిత్తమ ప్రభు, ఇతగాడి పేరు నడిమింటి రామస్వామి. రెండు వర్గములు కొట్టుకొరుచుండా ఎటునూ వెళ్ళక మధ్యలో కూర్చొని వినోదించినాడు ప్రభు. వారిని తలకిందులుగా వ్రేలాడదీసి నుజ్జు నుజ్జుగా ఒళ్ళంతా నలగదీసి క్రింద భగ భగ మంట పెట్టుము. ఏంటి సార్ ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? అపరాపాపి, అది చిన్న తప్ప. న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా ఉన్నవాడికి ఇక్కడ సరసరా కాగుతున్న నూనె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇచ్చుకెళ్ళండి వాణ్ణి. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఇస్తాడేంటి? మనం చేసిన దొంగతనమే కదా. ఉస్కో